अस्सलाम वालेकुम नाज़रीन, MTS न्यूज़ नेटवर्क में आप सभी का खैर मकदम है। बालापुर पुलिस स्टेशन हदूद के तहत पेश आने वाली एक कातिलाना हमले पर कार्रवाई करते हुए पुलिस ने महज 24 घंटों के अंदर 3 मुलजिमान की गिरफ्तारी अमल में लाई और इस गैंग का पर्दाफाश किया। 27 जनवरी को बालापुर के जासूसों ने कातिलाना हमले में मुलव्वस 3 मुलजिमान को गिरफ्तार किया, जो कि 32 साल के ऑटो ड्राइवर मोहम्मद महताब उद्दीन के मनसूबाबंद तरीके से कत्ल करने की साजिश रच रहे थे। इन लोगों ने महताब पर दिन दिहाड़े मौलिक हथियारों से कातिलाना हमला किया। गिरफ्तार अफराद में अल कदीर बारकबा 36 साल के, मोहम्मद खालिद 20 साल के, शेख मोहम्मद 31 साल के, एक मफरूर मुजरिम शाहरुख शेख 31 साल के, जिसकी तलाश जारी है। पुलिस ने इनके कब्जे से 2 चाकू, 1 मोबाइल फोन, 1 आयरन रॉड व दीगर अशिया को जब्त किया। आइए सुनते हैं इस खसूस में चंद मजीद तफसील हमारी ये खास रिपोर्ट में। ऐसे ही अहम और खास खबरों के लिए MTS न्यूज नेटवर्क को लाइक करें, सब्सक्राइब करें और शेयर करना ना भूलें। 4:30 గంటల ప్రాంతంలో ఒక వ్యక్తిని ఒక వ్యక్తిపైన హత్యా ప్రయత్నం చేస్తున్నాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని మీద మేము ఇమీడియట్గా వెళ్ళటం జరిగింది. అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని పిలిపించి ఒక దరఖాస్తు తీసుకొని కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఇమీడియట్గా అతన్ని కూడా ఉస్మానియా హాస్పిటల్కి ట్రీట్మెంట్ కొరకు తరలించిన తర్వాత ఆ నేరస్తులు కూడా ఇమీడియట్గా వస్తున్న తర్వాత వాళ్ళు చెప్పినటువంటిది ఏంటంటే, ఈ ఇంజూర్డ్ ఎవరైతే ఉన్నారో మెహతాబుద్దీన్ అనేటటువంటి అతను, అదేవిధంగా ఈ గాంజాయికి బాగా అడిక్ట్ అయి ఈ A1 అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో కదీర్ బర్క్బా, వీళ్ళ ఫాదర్ అయినటువంటి ఆలీ బర్క్బాకు ఇతను ఇద్దరు కలిసి రెగ్యులర్గా గాంజాయి సేవించేవాళ్ళని, అయితే ఇతనికి గాంజాయి దొరకనందువల్ల, ఇంజూర్డ్కి గాంజాయి దొరకనందువల్ల ఆ వాళ్ళ బర్క్బా దగ్గరికి వెళ్ళి గాంజాయి అన్న ఇవ్వము, లేకుంటే డబ్బులు అన్న, కొన్ని డబ్బులన్నీ నేను ఎక్కడైనా గాంజాయి కొనుకొచ్చుకుంటా అని చెప్పేసి డిమాండ్ చేసి అతనితో కొంచెం మిస్బిహేవ్ చేసినందువల్ల, ఇక మా ఫాదర్తో ఈ విధంగా మిస్బిహేవ్ చేస్తున్నాడు, ఏ విధంగానైనా ఇతన్ని అడ్డు తొలగించుకోవాలని చెప్పేసి కదీర్ బర్క్బా అంటే ఆలీ బర్క్బా కొడుకు అయినటువంటి కదీర్ బర్క్బా, మొహమ్మద్ ఖాలిద్, షేక్ మొహమ్మద్, షారూఖ్ దంగు అనేటటువంటి 4 వ్యక్తులు కలిసి నిన్న సాయంత్రం 4 గంటల ప్రాంతంలో వాళ్ళు వెంట తీసుకున్నటువంటి కత్తులతోని దాడి చేసి మెడ మీద, అదేవిధంగా పొట్టలో, తొడ భాగంలో కత్తులతోని దాడి చేసి తీవ్రంగా గాయపరచడం జరిగింది. వీళ్ళందరినీ కూడా వీళ్ళ వద్ద నుంచి వీళ్ళందరినీ కూడా అప్రహెన్షన్ చేసి వీళ్ళ దగ్గర నుంచి ఈ దాడి చేయడానికి ఉపయోగించినటువంటి కత్తులన్నింటిని కూడా రికవర్ చేసి ఈరోజు వీళ్ళందరినీ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఈ ఒక్క షారూఖ్ దంగ్ అనేటటువంటి అతను ఒక అప్స్టాండింగ్లో 3 వ్యక్తులను అప్రహెన్షన్ చేసిన ఈ 3 వ్యక్తులు కూడా ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం. అదేవిధంగా ముఖ్యంగా మేము ఈ ఎర్రకుంట వాజే మహీద్, వాదే ముస్తాఫా, వాదే సలీం ఈ ఏరియాలలో కొంతమంది మన ఓల్డ్ సిటీ నుంచి కొంత గాంజాయి తీసుకొచ్చుకొని తాగుతున్నారు. అటువంటి సమాచారం ఏమైనా ఉంటే, ఎవరైనా ఇక్కడ అమెటోళ్ళు ఉంటే, కొంతమంది పబ్లిక్ కూడా మన పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే అదంతా కూడా ఎక్కడికక్కడికి ఈవెంట్ చేసినటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఏరియాలో ఉన్నటువంటి మిత్రులందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాం, అటువంటి సమాచారం ఏమాత్రం ఉన్నా పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసినట్టయితే ఈ ఏరియాలో కొంత లాండ్ ఆర్డర్ అనేది కంట్రోల్ అవుతుంది, ఇటువంటి ఇన్సిడెంట్ మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉంటాయని చెప్పేసి మేము అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజలందరూ కూడా ఈ విషయంలో సహకరించాలని చెప్పేసి కోరుతున్నాం. कल शाम में 26 जनवरी 4:30 बजे को पीर के मंडी में अपना अमीना ई मस्जिद के सामने अटेम्प्ट मर्डर हुआ. एक महताबुद्दीन बोल के इनको उनका दोस्त आए थे, कदीर और खलील, खालिद, मोहम्मद, शाहरुख, ये चारों ये गांजा के बारे में इन्होंने डिमांड करे बोल के, और A1 जो है कदीर बराक इनका फादर को मारा बोल के इसको कैसे भी ख़त्म करने के प्लान करके इन लोगों चारों मिलके चाकुओं से, राडों से मार के गए. जब भी उनका इंजर्ड अपना मोहम्मद मेहताबुद्दीन इनका बीवी कंप्लेंट दिए पुलिस स्टेशन में, उनका ऊपर हम लोग केस बुक करके इन्वेस्टिगेशन करें. इन्वेस्टिगेशन में अपना हमारा टीम जो है जानी और महेंद्र
शहीदुल एसआई और क्राइम टीम हमारा स्टाफ फोरम को एक इंफॉर्मेशन आया, आज सुबह में यवन का घर पे है बोल के इन लोगों को तीनों को आज सुबह में अरेस्ट करे। वो जो हथियार है उनको मारे सो चाकू सो और राड को सब को हम लोग सीज करें, अब अरेस्ट करके उनको कोर्ट को भेजा रहे। इसका ऊपर हमारा डीसीपी मैडम और एसीपी साहब का डायरेक्शन में हमारा टीम एसआई और स्टाफ पूरा अच्छा काम कर रहे, उन लोगों को रिवार्ड्स भी साहब लोग देने के हैं। कुछ पुराने केसेस है, इन लोगों का कुछ भी नहीं है पुराना केसेस, अक्यूर सब नया है। और गांजा का केस ये इंजर्ड पर्सन मेहताबुद्दीन का ऊपर एक गांजा केस है अपना बालापुर पुलिस स्टेशन। पूरा दोस्त है, उन्होंने ऑटो चलाता है, अब अक्यूर्ड भी एवन ऑटो चलाता है, पूरा दोस्त है।